ఏపీలో మూడు రాజధానుల అంశంపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఏపీ రాజధానిపై పార్లమెంటు సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అమరావతి అంటూ కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5-6లతో ముడిపెడుతూ విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందన్నారు. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని, జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో సంబంధం లేదని, అమరావతి రాజధాని అని 2015లో నిర్ణయించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కేంద్రం ముక్తకంఠంతో చెప్పిందా అని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించగా కేంద్ర మంత్రి సమాధానమిస్తూ ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని, ఈ పరిస్థితుల్లో దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 5-6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించిన విషయంపై అధ్యయనం చేసిన కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు, నివేదికలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని కేంద్ర మంత్రి అన్నారు. ఇదిలా ఉండగా అమరావతిపై కేంద్రం తాజాగా చేసిన ప్రకటన గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించినట్లయింది. విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని, దాన్ని మార్చాలంటే మళ్లీ కేంద్రం జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని, విభజన చట్టంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. దాని ప్రకారమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో స్పష్టమైంది. దీంతో రాజధానిని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే పార్లమెంటులో బిల్లులు మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని మొత్తం సమీక్షలు జరిపిన తర్వాత అమరావతి విషయంలో మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.